Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీ మద్దతు ఇస్తేనే కేంద్రం గట్టెక్కేది, పుత్తుల వేళ ఏం జరగబోతోంది? కేంద్ర రాజకీయాలలో వైసీపీ కీలకంగా మారుతోంది. ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాయి. ఇదే సమయంలో మరో కీలక బిల్లు ఇప్పుడు కేంద్రానికి ప్రతిష్టాత్మకంగా మారుతోంది. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే రాజ్యసభలో వైసీపీ కీలకంగా నిలుస్తోంది. ఏపీలో పొత్తు రాజకీయం, ఎన్డీఏ భాగస్వామిగా పవన్ టీడీపీని కలుపుకుపోవాలనే ప్రయత్నాల నడుమ ఇప్పుడు కేంద్రం వైసీపీ మద్దతు తీసుకోవడం ఆసక్తికరంగా మారుతోంది. కేంద్రంపైన ప్రతిపక్షాలు అవిశ్వాసం ప్రతిపాదించాయి. లోక్సభలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది. మణిపూర్ వ్యవహారంపైన ప్రధానితో మాట్లాడించడం, సమాధానం రాబట్టడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు అవిశ్వాసం ప్రతిపాదించాయి. తెలంగాణ అధికార బీఆర్ఎస్ సైతం అవిశ్వాస నోటీసు ఇచ్చాయి. ముందుగా కాంగ్రెస్ ఇవ్వడంతో ఆ పార్టీ ఎంపీ ఇచ్చిన అవిశ్వాసం చర్చకు తీసుకుంటామని స్పీకర్ ప్రకటించారు. తెలంగాణలో బీఆర్ఎస్, ఎంఐఎం అవిశ్వాసానికి మద్దతుగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటింగ్ చేయనున్నాయి. ఇటు ఏపీలో వైసీపీ నుంచి లోక్సభలో 22, టీడీపీ నుంచి 3 సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోక్సభలో వైసీపీ తాము కేంద్రానికి మద్దతుగా నిలుస్తామని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. బీజేపీతో పొత్తు విషయంలో టీడీపీ వేచి చూసే ధోరణితో ఉంది. అవిశ్వాసం సమయంలో బీజేపీకి టీడీపీ మద్దతు ఖాయమనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎన్డీఏ సమావేశానికి పవన్ ను బీజేపీ ఆహ్వానించింది, టీడీపీకి పిలుపు లేదు. దీంతో టీడీపీ కేంద్రానికి మద్దతుగా నిలవడం పైన చివరి నిమిషంలో నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే సమయంలో కీలకమైన ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు పార్లమెంటు ముందుకు రానుంది. ఢిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీలపైన ఆర్డినెన్స్ స్థానంలో తీసుకొస్తున్న ఈ బిల్లు కేంద్రానికి ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి. వైసీపీకి రాజ్యసభలో ఉన్న 9 మంది ఈ బిల్లు ఆమోదంలో కీలకం కానున్నారు. ఏపీలో జగన్ లక్ష్యంగా టీడీపీ, జనసేన రాజకీయం చేస్తోంది. బీజేపీతో కలిసే ప్రయత్నాలు టీడీపీ తరఫున పవన్ చేస్తున్నారు. ఈ సమయంలో కేంద్రం తమకు వైసీపీ మద్దతు ఎంత కీలకంగా ఉందో ఈ సందర్భాలు చెప్పకనే చెబుతున్నాయి. ఈ సమయంలో వైసీపీ మద్దతు బీజేపీ కోరడంతో వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఈ బిల్లు ఆమోదం కోసం రాజ్యసభలో కేంద్రానికి మద్దతుగా నిలవాలని నిర్ణయించింది. టీడీపీకి రాజ్యసభలో ఒక్కరే సభ్యుడిగా ఉన్నారు. దీంతో ప్రస్తుతం ఏపీలో ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ కేంద్రం నుంచి తోడ్పాటు కూడా సీఎం జగన్ కోరుకుంటున్నారు. అదే సమయంలో పొత్తుల విషయంలోనూ బీజేపీ వైఖరిపైన స్పష్టత రావాల్సి ఉంది. వైసీపీ మద్దతు తీసుకుంటూ టీడీపీతో చేతులు కలుపుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది.